ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దారు కార్యాలయం వద్ద జనసేన పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. వినాయక చవితి పండుగను కోవిడ్ ఆంక్షలతో జరుపుకోవడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన నాయకులు. రద్దు చేయాలి వినాయక పండుగ జీవోని, రద్దు చేయాలి, ఖండించండి హిందూ పండుగలపై ప్రభుత్వ జీవో జోక్యాన్ని, ఖండించాలి. ఊచిని చూయించి మరి హిందువులపై మరి ఆ పండుగ చేసుకోకూడదు అని ప్రభుత్వం వారు మరి నిర్దయగా ఆ పండుగని ఆంక్షలు విధించడాన్ని మా జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబడుతుంది. బడులకు లేని కరోనా పండుగలకు, హిందూ పండుగలకి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మరి మసీదులు, ప్రార్థనా మందిరాలు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఇవన్నీ చక్కగా సాగుతున్నాయి. మరి ఈ వినాయక చవితికి మాత్రమే ఈ కరోనా ఆపాదించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా పూచిని చూపిస్తూ ఆంక్షలు విధించడం అనేది మెజారిటీ ప్రజలపై హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. సినిమా హాళ్లకు, విద్యా సంస్థలకు, ప్రభుత్వ ప్రైవేటు సమావేశాలకు, రాజకీయ ఊరేగింపులకు, ఇతర మతాలకు చెందిన పండుగలకు, ఉత్సవాలకు అడ్డంకులు లేనప్పుడు కరోనా పేరుతో వినాయక చవితి ఉత్సవాలను మాత్రమే ఆంక్షించడం అనేది హిందువుల పట్ల, హిందువుల మత విశ్వాసాల పట్ల వివక్ష.